హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైక్సిలెన్స్. ఈ సెషన్లో మనం మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి తెలుసుకుందాం. ఒడిస్సాలో ఉన్నటువంటి మయూర్ బాన్స్ అనేటువంటి డిస్ట్రిక్ ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్ అనేది ఉంది. అక్కడ అపాయింట్ చేయబడినటువంటి డిస్ట్రిక్ మ్యాజిస్ట్రేట్ మిస్టర్ పాటిల్జీ, ఆయన గురించి తెలుసుకుందాం. సో ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడంతోనే నేను గట్టెక్కేశాను అనుకోలేదు. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అయ్యారు, దానికోసం కూడా చాలా కష్టపడ్డారు. ఆయన చేసినటువంటి పనులను గుర్తిస్తూ ఆ స్టేట్ సీఎం, ఒరిస్సా స్టేట్ సీఎం పట్నాయక్ సార్ ఆయనని గౌరవించడం జరిగింది. టాప్ ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన్ని గుర్తించడం జరిగింది. సో ఆయన సక్సెస్ జర్నీ ఏంటి అని అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఒరిస్సాలో ఉన్నటువంటి మయూర్ బాన్స్ అనేటువంటి ట్రైబల్ డిస్ట్రిక్ట్లో ఆయన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా వర్క్ చేసినారు. అక్కడ ఇనిషియేట్ చేసినటువంటి, ఆయన ప్రవేశపెట్టినటువంటి ఒక స్కీమ్ ఆ జిల్లాలో ఉండేటువంటి ఏ ఒక్కళ్ళు కూడా పసిపిల్లలు అంటే 14 ఇయర్స్ లోపల ఉన్నటువంటి వాళ్ళు చదువుకోవాలి అనేటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ కూడా చాలామంది వాళ్ళ పొట్టకూటి కోసం పనిచేస్తూనే ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి పిల్లల్ని బయటకు తీసుకురావాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈయన గతంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఈయన కూడా చాలా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన పోషించబడడానికి, వీళ్ళ కుటుంబం పోషించబడడానికి ఈయన చిన్నతనంలో రొట్టెల్ని అమ్మేవాళ్ళంట. రొట్టెల్ని అమ్మడం కాదు, ఆ రొట్టెలు అమ్మగా వచ్చినటువంటి ధనంతో వాళ్ళ కుటుంబ సభ్యులకి పోషణకి ఉపయోగపడేవాళ్ళు. కాబట్టి ఈయనకి చాలా బాగా తెలిసి ఉంటుంది, ఒక చిన్నపిల్లవాడు కానీ చిన్నపిల్ల కానీ చదువుకునేటువంటి వయసులో పెద్దవాళ్ళలాగా కష్టపడితే ఎంత బాధ ఉంటుందో, ఎంత దుఃఖం ఉంటుందో అనేది ఈయనకి తెలిసే ఉంటుంది. కాబట్టి ఈయన ఆ డిస్ట్రిక్ట్లో అంటే ట్రైబల్ డిస్ట్రిక్ట్ కాబట్టి అంత ఎడ్యుకేషన్ గురించి జ్ఞానం ఉండుండదు. ఆ జ్ఞానం ఉండకపోగా ఆ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఉండాల్సినటువంటి వనరులు కూడా ఉండుండకపోవచ్చు. అలాంటి సమయంలో ఆయన ఇనిషియేట్స్ తీసుకొని మూబీ పడుబి అనేటువంటి ఒక స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఆ స్కీమ్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆ ఒక్క డిస్ట్రిక్ట్లోనే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆయన 2013లో ఆ యొక్క స్కీమ్ని ప్రవేశపెడితే ఏప్రిల్ 2013లో 2016 కల్లా కంప్లీట్గా ఓవరాల్ డిస్ట్రిక్ట్ అంతా కూడా చైల్డ్ లేబర్ ఫ్రీ అయిపోయింది. అంటే చిన్నపిల్లలు ఎవరూ కూడా పనులకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఆయన ఇనిషియేషన్ ఏదైనా కానీ, ఎలాగ పిల్లల్ని ప్రేరేపించినా కానీ, పిల్లల తల్లిదండ్రుల్ని ఎలాగ మోటివేట్ చేయించినా కానీ, ఆయన చేసినటువంటి పని వల్ల ఒక డిస్ట్రిక్ట్ పరిస్థితి అంతా మారిపోయింది. దానికి తోడు ఆయన దానికి క్రెడిట్ ఏమి తీసుకోలేదు. ఆ క్రెడిట్ని అంతా కూడా కామన్ పీపుల్కి అందించారు ఆయన. సో కామన్ పీపుల్ కష్టపడ్డారు కాబట్టి, వాళ్ళు నిశ్చయించుకున్నారు కాబట్టి ఇది సాధ్యపడింది అని చెప్పి చెప్పుకుంటూ ఈయన ఆ యొక్క ఘనతను కూడా మిగతా ప్రజలకే అప్పగించారు. కాబట్టి మనం ఇక్కడ మిస్టర్ రాజేష్ పాటిల్ గారి గురించి నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే, కొందరు జీవితంలో వాళ్ళు మర్చిపోలేరు మనం చేసినటువంటి సహాయాన్ని. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒకరికి 1 రూపాయలు దానం చేసినప్పుడు మనం ఎంతగానో గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటిది నువ్వు ఒక మంచి పొజిషన్లోకి వెళ్తే నీ చుట్టూతో ఉన్నటువంటి వారి జీవితాల్ని మార్చగలవు, వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితులను మార్చగలవు, వాళ్ళ తరతరాలకి ఉపయోగపడే విధంగా ఎంతో ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలవు. కాబట్టి ఇలాంటి పేరు నీ పేరుగా మారాలి అని చెప్పి నువ్వు అనుకుంటే కనుక కష్టపడి చదువు. కష్టపడి చదివితే కనుక నీ సక్సెస్ని ఆపగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు.